డ్రగ్స్ కేసు విచారణ వేగవంతమైంది. ఈ కేసులో వ్యాపారవేత్తలను కస్టడీకి అనుమతించాలని సిటీ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. బిజినెస్ మెన్లను పూర్తి స్థాయిలో విచారణ చేస్తే చాలా విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా కస్టడీ కోసం పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు టోనీ పోలీసుల కస్టడీలో ఉన్నారు. 5 రోజుల పాటు టోనీ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించారు. ఈ నెల 29 నుండి ఫిబ్రవరి 2 వరకు టోనీని కస్టడీలోకి నాంపల్లి కోర్టు అనుమతినిచ్చింది. అటు టోనీ అనుచరులు ఇమ్రాన్ నూర్ ఖాన్లను కూడా మరోసారి కస్టడీకి అప్పగించాలని పోలీసులు పిటిషన్ వేశారు. రైట్, మొత్తానికి డ్రగ్స్ కేసులో పోలీసులు వేగంగా పావులు కదుపుతున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, డ్రగ్స్ కేసులో హైదరాబాద్ సిటీ పోలీసులు దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు. 7 వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి కస్టడీ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో వాటికి వ్యాపారవేత్తల కస్టడీని నిరాకరించినటువంటి నాంపల్లి కోర్టు టోర్నీకి మాత్రం కస్టడీ కోసం ఇచ్చింది. వ్యాపారవేత్తలను విచారిస్తే మరింత సమాచారం రాబట్టవచ్చున్న పోలీసులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. వ్యాపారవేత్తలు నిర్వహించిన పార్టీలు వారి పరిచయాలను పూర్తి స్థాయిలో ఆరోపిస్తామంటున్నటువంటి పోలీసులు హవాలా ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేసిన వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ను కూడా సంపాదించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. డ్రగ్స్ కేసులో పట్టబడ్డటువంటి వ్యాపారస్తులకు టర్నోవర్ దాదాపు 1000 కోట్లకు పైగా ఉంటుందన్నటువంటిది గతంలో అధికారులు పోలీసులు చెప్పినటువంటి నేపథ్యంలో రేపటి నుంచి టోనీని విచారించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రేపు ఉదయం 10 గంటలకు టోనీని 4 రోజుల కస్టడీకి అనుమతించింది కాబట్టి నాంపల్లి కోర్టు టోనీని విచారణ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. టోనీ మొత్తం 34 మందికి హైదరాబాద్ లో డ్రగ్స్ అమ్మినట్టు గా గుర్తించినటువంటి పోలీసులు టోనీ అనుచరుడు ఇమ్రాన్ నూర్ ఖాన్ లను మరోసారి కస్టడీకి తీసుకోవాలని దానికి పిటిషన్ దాఖలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రోజు హైకోర్టులో దీనికి సంబంధించినటువంటిది కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇమ్రాన్ నూర్ ఖాన్ లు ఇద్దరు కూడా వ్యాపారవేత్తలు, సినిమాలు, సాఫ్ట్వేర్ రంగంలోని వారికి డ్రగ్స్ అమ్మినట్టుగా గుర్తించారు. ఇమ్రాన్ నూర్ ఖాన్ బ్యాంక్ డీటెయిల్స్, సెల్ ఫోన్ డేటాను కూడా పోలీస్ అధికారులు బయట తీసే అవకాశం కనిపిస్తోంది. వీరిద్దరిని పట్టుకుంటే హైదరాబాద్ కేంద్రంగా టోనీ ఎంత వ్యాపారం చేశాడు, ఎవరెవరిని ఏర్పాటు చేస్తున్నటువంటి పోర్టు కూడా తెలిసే అవకాశం కనిపిస్తోంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.